రోజులో అరగంట మీరు సమయం కేటాయిస్తే ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని రక్షించే అద్భుతమైన అందరూ ఆచరించదగ్గ విధానం మిద్దె తోటల పెంపకం. సహజ ఆహారం మానసిక ఉల్లాసాన్ని నగరంలో అవకాశం ఉన్న ప్రతి ఇంటికి వ్యాప్తి చేయాలన్న లక్ష్యంతో మిద్దె తోటలపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోన్న రైతు నేస్తం ఫౌండేషన్ ఫిబ్రవరి 23న హైదరాబాద్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్లోని రైతు నేస్తం కార్యాలయ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించింది. నగరం నలుమూలల నుంచి హాజరైన ఔత్సాహికులకు కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం విశ్రాంత విస్తరణ సంచాలకులు ప్రొఫెసర్ రావి చంద్రశేఖర్, హైదరాబాద్కు చెందిన మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి మిద్దెతోటల మెళకువలు వివరించారు. చిన్నపాటి వనాన్ని తలపించే గార్డెన్ను మేడపై మిద్దెతోటను నిర్వహిస్తోన్న డాక్టర్ విష్ణు వందన ఇంటి పంటల ఆవశ్యకతను వివరించారు. వరంగల్కు చెందిన జీవన్ రెడ్డి తన మిద్దెతోట అనుభవాలను పంచుకున్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ విష్ణు వందన. మాకు దాదాపు 500 గజాల ప్లేస్ ఉందండి. దాంట్లో 200 గజాలు ఇల్లు కట్టుకున్నాం, 300 గజాలు గార్డెన్కే వదులుకున్నాము. నాకు చాలా దాదాపు 16 సంవత్సరాల నుండి గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాను, కానీ మిద్దె తోట అన్న ఆలోచన మాత్రం 2-3 ఏళ్ళ నుండి వచ్చింది. దానికి ముఖ్య కారకం రఘుత్తరెడ్డి గారే. మిద్దె తోట వల్ల ఉండే సౌకర్యాలు రఘుత్తరెడ్డి గారు చాలా చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అత్యవసర ఆవశ్యకరమైన విషయం ఇది. మనం అన్ని ఆర్టిఫిషియల్ వాటి మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ వీటి మీద పెట్టట్లేదు. ముఖ్యంగా ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆరోగ్యం మీద పెట్టాలని. చాలా చిన్న చిన్న విషయాలు, మిద్దె తోటనే కాదు, కొందరు అడిగారు ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఏం చేయాలని. మీకున్న అపార్ట్మెంట్లో 10 ఫీట్ బాల్కనీలో కూడా మీరు కనీసం ఆకుకూరలైనా పండించుకోండి. ఆకుకూరలతో కూడా ఆరోగ్యం దొరుకుతుంది. 4 రోజులు కనీసం వారంలో 4 రోజులు ఆకుకూరలు పండించుకోవడానికి ప్రయత్నం చేయండి. చేస్తే ఫస్ట్ మీరు మొత్తం మీ కాన్సన్ట్రేషన్ ఎంత. నిన్న మా ఇంటికి ఒకరు వచ్చారు కరీంనగర్ నుండి, వాళ్ళ మనవరాలు కోసం ఆకుకూరలు ఎక్కడి నుండి ఆర్గానిక్లో తెప్పించుకుంటున్నారంట. ఎందుకంటే అంత కష్టపడుతున్నారు, మీ బాల్కనీలో పెంచుకోవచ్చు కదా అన్నా నేను. మాకు రాలేదండి ఆలోచన అంటుంది. ఎంత చిన్న చిన్న ఒక 1/2 అవర్ టైం కేటాయిస్తే రఘుత్తరెడ్డి గారు కొంచెం మట్టి, కొంచెం ప్లేసు, ఒక 1 ఫీట్ 2 ఫీట్ కంటైనర్స్ చిన్న చిన్నవి తీసుకొని మీరు ఫస్ట్ ఒక ఆకుకూరల వరకైనా ఆలోచించాలని నా విన్నపం. ఎందుకంటే మన పిల్లలకు మనం ఏమి ఇవ్వట్లేదు, ప్రకృతికి మనం ఏమి ఇవ్వట్లేదు, కాబట్టి కనీసం ఆలోచించాలని నేను అనుకుంటాను. ప్రతి ఒక్కరు ఆలోచించాలండి, మిగతా అన్నీ పక్కకు జరిపేయండి, ఫస్ట్ మాత్రం ఆరోగ్యానికి ఇవ్వండి. మన పిల్లల భవిష్యత్తు కోసమైనా ఆలోచించి అందరూ మిద్దె తోటను, ముఖ్యంగా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు ఆకుకూరలు పెంచుకోవడానికైనా మైక్రోగ్రీన్స్ చాలు. వారంలో 3 రోజులు మైక్రోగ్రీన్స్ వాడుకున్నా కూడా ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు దొరుకుతాయి, కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించాలనుకుంటున్నాను. తప్పకుండా ఒక చిన్న మొక్క ఎంత ఆనందం కలిగిస్తుందో మీరు టేబుల్ మీద పెట్టుకొని చూడండి. ఒక చిన్న మొక్క కొనుక్కోండి, ఇంకా ఆర్టిఫిషియల్ ఏమి కొనకండి టేబుల్ మీద పెట్టడానికి. మొక్క కొనుక్కొని పెట్టుకొని చూడండి, మీకు ఎంత ఆనందం కలుగుతుందో తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం, పచ్చదనానికి ప్లస్ ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తూ మీరు మిద్దె తోటను సాగు చేయాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అలాగే వరంగల్ నుంచి మన జీవన్ రెడ్డి గారు వచ్చారు, వారు కూడా టెర్రస్ గార్డెన్ చేస్తున్నారు, వారిని కూడా 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం అండి, నా పేరు గుడిపాటి జీవన్ రెడ్డి. నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివాను. పాస్ అయిన తర్వాత అనుకోకుండా నేను ఆంధ్ర బ్యాంకులో రూరల్ క్రెడిట్ ఆఫీసర్గా పనిచేయవలసి వచ్చింది. ఆంధ్ర బ్యాంకులోనే నా టోటల్ సర్వీస్ అంతా అక్కడే జరిగిపోయింది. 2012లో నేను రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత వరంగల్ హన్మకొండలో ఇల్లు కట్టుకున్నాను. సో కట్టుకున్న తర్వాత నాకు కట్టకముందే, అంటే నేను ఆంధ్ర బ్యాంకులో పనిచేసినప్పుడే నాకు ఒకరి ద్వారా ఇన్స్పిరేషన్ జరిగింది. ఏంటంటే డాక్టర్ విశ్వనాథ్ అని బెంగళూరులో ఉన్నాడు, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ టెరాస్ గార్డెన్ అనే పేరు కూడా ఉంది థ్రూఅవుట్ ఇండియాలో. సో అతను 25-30 ఇయర్స్ ముందే స్టార్ట్ చేశాడనమాట. సో అతని ఇన్స్పిరేషన్ తోటి నేను ఇల్లు కట్టుకున్న తర్వాత, ఇల్లు కట్టేటప్పుడు కూడా నేను రిటైర్ అయినాను కాబట్టి దానికి అనుగుణంగా ఆ పైన టెరాస్ మీద కూడా వాటర్ ప్రూఫ్ లిక్విడ్ తోటి కంప్లీట్గా నేను కట్టడం జరిగిందనమాట. సో దాదాపు నేను 2015లో స్టార్ట్ చేశాను. సో దీనికంటే ముందు ఐఎమ్ సారీ, ఈ యొక్క టెరాస్ గార్డెన్ మీద చాలా వరకు మనకు అవగాహన కల్పించడానికి మన 2 స్టేట్లలో తెలుగు స్టేట్లలో ఏదైతే చేస్తున్నారో వెంకటేశ్వర గారికి మన ఆయన యొక్క పనితనాన్ని గుర్తించి మన సెంట్రల్ గవర్నమెంట్ గారు పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు ఆయనకి మొదట నేను అభినందిస్తున్నాను. ఆయన ద్వారానే ఇంతమంది మనం
ఇంకొక చోట గుమిగూడాము, ఒకరికొకరు ఈ గార్డెన్ గురించి తెలుసుకుంటున్నాము కాబట్టి ఈజ్ ద మెయిన్ పర్సన్. సో ఇకపోతే ఇంతమందికి మనకు ఫుడ్ అవసరాలు తీర్చుందంటే బికాజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, కానీ దాని సైడ్ ఎఫెక్ట్ రాను రాను పెరిగిపోయింది. రైతులు కూడా సరిగా అవగాహన లేక ఒక 10 కిలోల యూరియా వేయాలి అనంటే 20 కిలోల యూరియా వేస్తే ఇంకెక్కువ పంట వస్తుంది. సో ఇది ఏ మోతాదులో వాడాలో ఆ మోతాదులో వాడకుండా ఎక్కువ వేయడం వల్ల సాయిల్ అంతా పాడైపోతుంది, మనం తినే ఫుడ్ అంతా విషమయం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కూడా రీథింకింగ్ చేస్తుంది, సైంటిస్టులకు కూడా ఒక వాళ్ళకి అడ్వైజ్ కూడా ఇచ్చింది. ఆర్గానిక్ ఫామ్ తోటి అంటే వితౌట్ కెమికల్స్ తోటి మనం ఫుడ్ను పండించినట్టయితే, క్రాప్స్ పండించినట్టయితే మనం ప్రజలకు కెమికల్స్ ఫ్రీ ఫుడ్ను ఇవ్వగలుగుతామనే ఒక ఆలోచనలో ఇప్పుడు ఉంది. సో దాంతోపాటు ఈ యొక్క అంటే అందరికీ మనకు ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అంతా ఇండ్లుగా మారిపోతున్నాయి. ఒకప్పుడు ఇదంతా అగ్రికల్చర్ ల్యాండ్సే ఉంటాయి. చాలా సిటీస్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ అంతా ఇళ్ళమయం అయిపోయింది, కాంక్రీట్ జంగల్ లాగా తయారైపోయింది. కాబట్టి మనం మిద్దె పైననే కొన్ని కుండీలు పెట్టుకొని ఫస్ట్ ఇయర్లో లీఫీ వెజిటేబుల్స్ తోటి స్టార్ట్ చేయండి, సో దట్ వీ విల్ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్. సో దాని తర్వాత కొన్ని అదర్ కూరగాయలు ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో మనకు డైలీ వాడేటివి, చిల్లీస్ కానీ టొమాటో కానీ బెండి వంకాయ అండ్ లీఫీ వెజిటేబుల్స్ లైక్ కొరియాండర్ మెంతి పుదీనా ఇలాంటివి ఏదైనా పెట్టుకొని మనము స్టార్ట్ చేయవచ్చు. దీనివల్ల మనకు దాదాపు 60-70% మన హౌస్ నీడ్ ఏదైతే ఉంటుందో నాకు అదే ఇస్తుందన్నమాట. కాబట్టి ఈ యొక్క టెరాస్ గార్డెన్ చాలా ఇంపార్టెంట్. సో రాను రాను మనము ప్రతి ఒక్కరికి ఇప్పుడు కట్టుకునే ఇండ్లు ఎవరైతే కట్టబోతున్నారో వాళ్ళు ఇది దృష్టిలో ముందు దృష్టిలో పెట్టుకొని ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా వాటర్ ప్రూఫ్ లిక్విడ్తో పెట్టండి, సో దట్ దానిలో ఆ పర్కలేషన్ అనేది ఉండదన్నమాట. సో ఇంకొకటి బరువు గురించి చెప్పారు, ఎగ్జాక్ట్లీ ఈజ్ రైట్. మనకు 2 పిల్లర్స్ ఉంటాయి, ఈ పిల్లర్ మధ్యలో బీమ్ ఉంటుంది, ఆ బీమ్ పైన మనం ఎంత వెయిట్ పెట్టుకున్నా ఏం కాదు. ఎందుకంటే ఒక ఫ్లోర్ మీద ఇంకా 4-5 ఫ్లోర్లు కూడా ఇల్లు కడుతున్నాం, సో ఎలా ఆగుతుంది ఆ బరువు అంతా ఆగుతుంది కదా. కాబట్టి ఇలాంటి ప్లాన్ చేసి ఒక డిజైన్ అనేది కరెక్ట్గా చేసుకుంటే బాగుంటుంది. తర్వాత నేను చేసింది ఏంటంటే అలాగే చేసేసి నేను బీమ్ మధ్యలో 2 ఫ్లోర్లు లాగా 2 లైన్స్ మాదిరిగా నేను ఐరన్ తోటి చేశాను, ఒక ప్లాట్ఫామ్స్ లాగా. దానిపైన ఈ లీఫీ వెజిటేబుల్స్ కొరకు ఇప్పుడు మనకు ఆయిల్ లేదా ఇంకేదైనా లిక్విడ్ అలాంటివి ట్రాన్స్పోర్టేషన్కు పెద్ద పెద్ద డ్రమ్ములు ఉంటాయి. ఆ డ్రమ్ములు, ఖాళీ డ్రమ్ములు మనం ఫుట్పాత్ మీద అమ్ముతుంటారు, అవి కొన్ని తీసుకొని మధ్యలో కట్ చేసినట్టు అయితే ఉంటే చక్కగా ఇట్లా ఒక ధోనిలాగా ఏర్పడి దాని మీద మనం దానిలో కొంచెం మట్టి వేసేసుకొని మనం చేసినాం అనుకోండి, ఒక 10-12 ఏళ్ళ దాకా మనకేం ఇబ్బంది ఉండదు. సో ఇది ఇలాంటివి తయారు చేసుకున్నాను. ఇప్పుడు దాదాపు 400 కుండీలలో నేను ఈ వెజిటేబుల్స్ను పండిస్తున్నాను. సో మీరు పండించి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కెమికల్స్ ఫ్రీ వెజిటేబుల్స్ ఇవ్వాలి అని కోరుతుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్స్. మిద్దె తోట అవగాహన సదస్సుకి తరలివచ్చిన ఔత్సాహికులు రైతు నేస్తం మోడల్ టెర్రస్ గార్డెన్ ని ఆసక్తిగా పరిశీలించారు. కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల మొక్కలను పెంచే విధానాలను అడిగి తెలుసుకున్నారు.